దానికి కొంచెం మూలము మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కదా సురేఖక్కని కన్నా ముందు కూడా మంత్రి సీతక్క గారిని అంతకన్నా ముందు గవర్నర్ గారిని పార్టీలో ఉన్నటువంటి మహిళలు మా అలాంటి వాళ్ళ మేము ఏదైనా మేము జెన్యున్ పోస్ట్ పెడితే కూడా వాటి కింద వాళ్ళ సోషల్ మీడియా బ్యాచ్ దాదాపు మూడు నాలుగు వందల మంది ఉంటారనుకుంటా అన్ని ఫేక్ అకౌంట్స్ వాటి ద్వారా పోస్టులతో ఈ పదము వాడాలా వద్దా కూడా తెలియనటువంటి దౌ దౌర్భాగ్య లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే కేటీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఆయన చేయాల్సింది ఏంటి సోషల్ మీడియా వారియర్స్గా మీరు చెప్పేటువంటి వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలా ఇవాళ సీతక్కనంటే మీరు లైట్ తీసుకున్నారు తర్వాత స్పీకర్ గారు స్పందిస్తే కూడా మీరు ఆ విషయంలో ఎక్కడ మీరు రెస్పాండ్ కాలేదు అదే వాళ్ళ సోదరి పైన కవిత గారికి కష్టం వస్తే రాష్ట్ర మహిళకందరు కష్టం వచ్చిందని చెప్పినారు అసెంబ్లీలో ఇద్దరి మహిళా మంత్రులు మాజీ మహిళా మంత్రులకి ముఖ్యమంత్రి గారు మా అక్కలు అని సంబోధిస్తే దాన్ని కూడా వక్రీకరించి యావత్ మహిళకు అంటగట్టినారు సో ఇవాళ సురేఖక్క ఒక మంత్రిగా ఆమె ఒక నూలు దండని ఒక సోదర భావంతో ఒక ఎంపీ గారు అధికారికంగా ఒక మంత్రి జిల్లాకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంపీగా అతను వెళ్ళి గౌరవంగా ఒక దండ వేస్తే దాన్ని కూడా మీరు వక్రీకరించే భాషలో మాట్లాడినప్పుడు ఆమె మనసుకు బాధ అయింది ఏడ్చింది దాన్ని కూడా మీరు దొంగ ఏడుపు అని మీరు మాట్లాడినారు సో ఇట్లా మనం కనుక కంచినట్లో చూస్తూ ఉన్నప్పుడు మండుతున్నటువంటి పుండు పైన కారం జల్లినట్టుగా కేటీఆర్ గారు మరొక మాట చెప్తున్నారు ఏమని అలా నోర్ని ఫినైల్తో కడగండి అన్నారు మీరు ఆమెను రెచ్చగొట్టే విధంగా మీరు స్టేట్మెంట్లు చేసినప్పుడు ఆమె ఒక మాట అనింది ఎందుకు ఆ మాట అనిది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఆ మాట అన పేర్లు సంబోధించకుండా అక్క చెప్పు ఉండాలి కానీ పేర్లు సంబోధించింది కాబట్టి ఆమె దాన్ని వెనక్కి తీసుకుంది సో ఇక్కడ జరిగినటువంటి దాంట్లో తను తీసుకున్నటువంటి లైన్లో కేటీఆర్ గారు ఈ పది సంవత్సరాల కాలంలో సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి మహిళల యొక్క పేర్లు పదే పదే ప్రస్తావనకు వచ్చి సోషల్ మీడియాలో పదే పదే ట్రోల్ అయినాయి మనం ఇప్పటివరకు మాట్లాడినటువంటి పేర్లు రెండో విషయం డ్రగ్స్ అన్నది పర్టికులర్గా మీ ద్వారానే ఈ ఈ సినీ ఫీల్డ్లో చాలా ఎక్కువసార్లు అదైందని కూడా మనం విన్నున్నాం సో వాళ్ళే కదా ఎంక్వైరీ కమిటీ చేసింది మేము కూడా కాదు కదా సో ఇట్లా ఒకదానికొకటి లింక్అప్గా జరుగుతున్న దాంట్లో కేటీఆర్ గారి విషయంలో ఆమె ఆ కోపంలో ఇప్పుడు మీరు మీడియాలో చిట్ చాట్ పెట్టి మీరు అన్నటువంటివి సోషల్ మీడియాలో వస్తున్న సందర్భంలో అక్క మరింకింత అంటే ఎక్కడైనా రియలైజ్ కాకుండా మరింత నన్ను ఘాటుగా విమర్శిస్తున్నారన్న నేపథ్యంలో ఆమె మాట్లాడినటువంటి సందర్భం అయితే ఇక్కడ మాట్లాడుతున్న దాంట్లో సినీ ఫీల్డ్ పెద్దలు చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి మద్దతుగా మూవ్ అయ్యారు సో మీరు మద్దతుగా మూవ్ అవ్వాలి కూడా ఎందుకంటే మీరు సెలబ్రిటీస్ ఈ సమాజంలో మీరు ఒక మాట చెప్తే పది మంది దాన్ని ఫాలో అవుతారు అలాంటప్పుడు మీరు పర్టికులర్గా ఈ సందర్భంలోనే మీరు మాట్లాడేదాన్ని మాత్రమే ఇందిరా శోభన్గా నేను దీన్ని రెస్పాండ్ అవుతున్నా ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇన్ని రకాలుగా జరుగుతున్నా కూడా ఎన్నడో ఒకనాడు ఒక పల్లెత్తు మాట వాళ్ళని మాట్లాడకపోగా వంగి వంగి పొర్లు దండాలు పెట్టినటువంటివి కూడా మనం చూస్తున్నాం సో అంటే ఇవంతా ఇది ఎంత జరగడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళంటే మీలో ఒక భయం అనేది ఏర్పాటైంది ఆ ఫోన్ టాపింగ్ విషయం కూడా మనం రీసెంట్గా మళ్ళీ మనం మాట్లాడుకున్నాం సో సురేఖ ఒక రకంగా ఇవాళ ఆ మాటలు ఆమె అనడానికి కారణం కూడా ఫోన్ టాపింగ్ ద్వారా బయటకు వచ్చి సోషల్ మీడియాలో ట్రోల్ అయిన నేపథ్యంలోనే ఆమె బోలా మనిషి ఆమె మనసులో ఏముండదు ఏదన్నా ఉంటే గా అనేస్తుంది దెన్ అగైన్ దగ్గర అటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి ఆమె సో ఇట్లాంటి విషయాల్లో మాట్లాడుతున్నప్పుడు ఇన్ని సందర్భాల్లో జరుగుతున్నప్పుడు సినీ ఫీల్డ్ సంబంధించినటువంటి పెద్దలు ఇవాళ ఒక కుటుంబం పైన జరిగినటువంటి దాన్ని మీరు ఎట్లా స్పందించినారో గతంలో మీరు ఇంతసేపు చెప్పినటువంటి ఇవాళ అంటే సుదీర్ఘకాలంలో రాజకీయాల్లో ఉన్నటువంటి తండ్రి ముఖ్యమంత్రి అయ్యి తర్వాత భర్త ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక ఆమె జనరల్గా ఎప్పుడో ఒక ఆమె ఇంటికి సంబంధించిన అలాంటి వ్యక్తి పట్ల మాట్లాడినప్పుడు కూడా స్పందించలేనటువంటి వాళ్ళు ఇవాళ పర్టికులర్గా ఈ ఇష్యూ పైన స్పందిస్తున్నారంటే